వీర్లపాడు మండలం జూలూరులో టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం ఎదురైంది. రోడ్ల పరిశీలనకు వచ్చిన దేవినేని ఉమను టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. టీడీపీ కార్యకర్తలకు ఏ న్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలటంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేవినేని ఉమ సహా టీడీపీ నేతలను అరెస్టు చేశారు. వీరబల్లి మండలంలోని టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి గొడవకు దిగారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కొంతమంది టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఇక నిత్యం ప్రభుత్వ పథకాలను ఏకిపారేయటంలో ముందుండే దేవినేని ఉమను కొంతమంది నేతలు కావాలనే టార్గెట్ చేసి ఇలా రోడ్డుపై నిరసన వ్యక్తం చేసేలా చేశారంటూ టీడీపీలోని ఒక వర్గం వాదిస్తోంది. అయితే నిరసన వ్యక్తం చేసిన అనుసాగరం గ్రామస్తుల తీరు మరోలా ఉంది. టీడీపీ నేత ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి